ప్రెగ్నెంట్ లేడీస్కి ఫేషియల్ అవసరమా ఒత్తిడి ఎక్కువైతే అబార్షన్ అవుతుందా గర్భం ధరిస్తే అందం పెరుగుతుందా గర్భవతులు ఫేషియల్ చేయించుకోవచ్చా రిలాక్స్గా లేకపోతే గర్భస్రావం అవుతుందా స్త్రీకి మాతృత్వం అనేది ఒక వరం తన భార్య గర్భవతి అని తెలియగానే ఆమె భర్త పొందే ఆనందం వర్ణనాతీతం అతనికే కాదు అతని తల్లిదండ్రులకి అత్తామామలకి స్నేహితులకీ బంధువులకి ఆ విషయం అమితమైన ఆనందాన్ని కలుగజేస్తుంది కారణం ఆ స్త్రీ ఒక నవశిశువుని ఈ భూమీదికి తీసుకొచ్చి వంశాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు ఇక గర్భం ధరించిన నాటి నుండి ఆ మహిళ చాలా జాగ్రత్తలు పాటించాల్సుంటుంది ఆ దంపతుల సంభోగ విషయంలో కూడా జాగ్రత్త ఉండాల్సి ఉంటుంది కొంతమంది మహిళలకి డాక్టర్లు బెడ్రెస్టు కావాలంటారు అలా చెప్పారంటే ఆమెకి డెలివరీ అయ్యేదాకా పురుషుడితో సంభోగంలో పాల్గొనకూడదన్నమాట అది లెక్క చేయకుండా వారు సెక్స్లో పాల్గొంటే ఆ స్త్రీకి గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందంటున్నారు కొంతమంది గర్భవతులైన మహిళల్లో గర్భంతో పాటు కొన్ని శారీరక మార్పులు చోటు చేసుకుంటాయి వాటిలో ముఖంపైనా కాళ్లపైనా పొట్టపైనా వచ్చే మార్పులు ముఖ్యమైనవి ముఖ్యంగా ముఖంలో వచ్చే మార్పుని సరిచేసుకోవడానికి గర్భవతులైన కొంతమంది మహిళలు కి వెళ్తారు దానివల్ల నష్టమా లాభమా మీరే చూడండి గర్భిణీ స్త్రీలు బ్యూటీపార్లర్లకు వెళ్ళొచ్చా ఫేషియల్ వంటివి చేసుకోవచ్చా అనే డౌట్ చాలామందిలో ఉంటుంది కొందరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఫేషియల్ చేసుకోకూడదంటారు కానీ గర్భిణీ స్త్రీలకు కావలసింది మానసిక ప్రశాంతతేనని వైద్యులు అంటున్నారు ఫేషియల్కు మానసిక ప్రశాంతతకు లింక్ లేదంటున్నారు ఫేషియల్ ద్వారా మైండ్ రిలాక్స్ అవుతుందంటున్నారు గర్భిణీలు ప్రశాంతంగా ఉంటే అసలు ఫేషియల్ అవసరం లేదంటున్నారు నిపుణులు గర్భిణీలు ఫేషియల్ చేసుకునేటప్పుడు మైండ్ని రిలాక్స్డ్గా ఉంచుకోవాలి ఫేషియల్ చేసేటప్పుడు ముఖంలో నరాలు మెదడును ప్రభావితం చేస్తాయి ఫేషియల్ కోసమంటూ బ్యూటీపార్లర్కు వెళ్లి ఏవేవో ఆలోచనలు చేస్తే మాత్రం ఫలితముండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఇంట్లో రిలాక్సేషన్ లభించకపోతే ఫేషియల్ చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని కూడా వారు చెబుతున్నారు ఫేషియల్ తో మైండ్ రిలాక్సేషన్తో పాటు రక్త ప్రసరణ కూడా క్రమబద్ధం అవుతుందట ఆ ఆరోగ్య నిపుణులు చెప్పిన విషయాల ప్రకారం గర్భిణీలకు ఫేషియల్ మంచి ఫలితాన్నే ఇస్తుందని తేటతెల్లమైంది ప్రెగ్నెంట్ లేడీస్ ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండాలన్నమాట అలా ఉంటే ఇక బ్యూటీ పార్లర్కి వెళ్లి ఫేషియల్ చేయించుకోవాల్సిన అవసరమే లేదు మీ ముఖం ఎల్లప్పుడూ కాంతులేనుతూ ఉంటుంది అలా కాకుండా మనసులో ఆందోళన పెట్టుకున్నారనుకోండి మీ నరాల్లో ఒత్తిడి కలిగి గర్భస్రావం అయ్యే ఉంది దీనిని బట్టి ఏంటంటే గర్భవతులు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉండాలన్నమాట సో గర్భిణీ స్త్రీలు కదా ప్రశాంతంగా ఉండటం మర్చిపోకండే